అంటే ట్రయాంగిల్ ఫైట్ గానే చూడాలా మనం, త్రిముఖ పోటీగా చూడలేమా? త్రిముఖ పోటీ ఉంటే గనక వైసీపీకి అడ్వాంటేజ్. వైసీపీ గెలిస్తే ఇక దానికి ఈ మూడున్నర ఏళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడినా లైట్. తిరుపతి ఉప ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, అంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం, ఇక్కడ ఒక వింత కూడా ఉంది. తెలుగుదేశం అధినాయకుడు ప్రకటించినప్పుడు పేరు ఇమ్మీడియట్ గా ఆవిడ థ్యాంక్స్ చెబుతా, నేను సత్తా తీసుకుని వస్తానని చెప్పాలి. ఆవిడ అట్లాంటి స్టేట్మెంట్ ఏమేమి పనవాక లక్ష్మి గారితో పోలిస్తే ఒక క్యాండిడేట్ ఆమెకున్న ఒక వేవ్ ఏదైతే ఉందో సేమ్ అదే అంత బలం ఉన్న క్యాండిడేట్ని పెట్టే ప్రయత్నం ఎవరి దగ్గర లేదు. పనవాక లక్ష్మి ఏం వాళ్ళకేమి స్పెషల్ కాదు, కాకపోతే పేరు తలుచుకోగానే పేరు గుర్తుపెట్టుకోదగిన మనిషి. ఇప్పుడు పురంధరేశ్వరి ఫెమిలియర్ ఫేస్, ఊడిపోలేదా? భారతీయ జనతా పార్టీ అంత దూకుడుగా ఉండి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేకపోయింది? మొన్న దుబ్బాక తర్వాత చూపించినంత దూకుడు ఇప్పుడు తిరుపతిలో కనబట్టలా. చింతామోహన్ గారి విషయంలోనే ఇప్పుడు ఒక సస్పెన్స్, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా లేదంటే ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా. ఆయన వైసీపీకి వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువే ఉంటాయి, కాకపోతే ఇప్పుడు పనబాక లక్ష్మి ఎలాంటి స్వతంత్రత కోరుకుంటారో ఆయన అంతే. అంటే సామాజిక పరంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చా, తమిళనాడులో కూడా జగన్ కి కొంత క్రేజ్ ఉంది, అవన్నీ కూడా అక్కడ ఎసెట్ అవుతాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు కూడా టీడీపీ వీకే. అంటే జనసేన సపోర్ట్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే ఒకప్పుడు ప్రజారాజ్యం కొంచెం లీడ్ రోల్ పోషించింది కదా కాబట్టి అప్పట్లో సామాజిక ఓట్ల పరంగా చూసుకుంటే అదే ఏమన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంది. బేసిక్గా ఏంటంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అంటే కొన్ని క్యాలిక్యులేషన్లు ఏంటంటే ప్రజారాజ్యం అప్పుడు కాపు ఓటింగ్ అందుకే చిరంజీవి గారు అక్కడ గెలిచారు. ఓ 10 మందిని వేసుకుని డౌన్ డౌన్ చిరంజీవి నాశనం అయిపోవాలంటి నినాదాలు చేశారు, అది కోపం తెప్పించింది. తిరుపతి విషయం వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంచనాలు కూడా ఒకసారి లెక్కేసుకోవాలి అనేది. ఇప్పుడు పార్టీ వేసుకోలేదు, ఆయన బీజేపీకి వెళ్ళే రకం కాదు, ఆయన కొంత యాంటీ ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రధానమైన అప్డేట్ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి. వైసీపీ ఒక పక్క, తెలుగుదేశం పార్టీ మరోపక్క, భారతీయ జనతా పార్టీ, మూడు పార్టీల్లో ఒక పక్క జనసేనని కౌంట్ చేయాలా లేదా మరోపక్క కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఒక ప్రశ్న. ఓవరాల్గా చూసుకుంటే తిరుపతి ఎన్నికల మీద పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీల్లో ఫైనల్గా ఎవరు విజయం సాధిస్తారనేది ప్రజా తీర్పును బట్టి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతి ఎన్నికల మీద సాయి గారి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరంటే ఈ వారంలో తిరుపతి ఉప ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో, అంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం, ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ వెలువడక ముందు, అదే టైంలో భారతీయ జనతా పార్టీ అంత దూకుడుగా ఉండి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేకపోయింది, అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తుంది అంటే ఎలా చూడాలి? వాస్తవంగా చంద్రబాబు గారిని ఆ విషయంలో అభినందించాలి, వేగంగా స్పందించడం అనేటువంటి. అంటే బేసిక్గా ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ కార్యకర్తలకు ఎప్పుడు ఉత్సాహం ఉంటుందంటే ఫైట్లో ఉన్నప్పుడు. గెలుపు ఓటమి అనేది సెకండరీ, ముందు పోటీలో ఉన్నామనేది. ఆ పోటీలో ఉన్నామన్నటువంటి సంకేతం ప్రతిపక్షం నుంచి వచ్చినప్పుడు నైరాశ్యంలో ఉండే వాళ్ళ శ్రేణులకు ఒక ఉత్సాహం వస్తుంది. అందులో కూడా బలం తక్కువ ఉన్న చోట తొడగొట్టడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు కిందసారి కూడా గెలవలేదు కదా, వైసీపీనే గెలిచింది కదా అక్కడ, అంతకుముందు టీడీపీ గెలిచింది, ఇప్పుడు ఒక్క చింతామోహన్ ఒక్కసారి గెలిచింది ఫస్ట్ ట్రిప్, అది కూడా ఎన్టీఆర్ హవా మూమెంట్. అంటే ఆయన గెలుపును వ్యక్తి ఇమేజ్ గా చూడాలేమో, వ్యక్తి గెలుపుగా చూడాలంటే ఇంకోటి ఎన్టీఆర్ మూమెంట్. ఎన్టీఆర్ మూమెంట్ తర్వాత ఇప్పుడు కూడా అక్కడ గెలిచింది, కాంగ్రెస్ లో అది ఆయన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో ఓడిపోయాడు కూడా. అంటే కాబట్టి అక్కడ పార్టీ ఇమేజ్ ఉంటుంది, వ్యక్తిగా కూడా ఆయనకి ఇమేజ్ ఉంటుంది, నో డౌట్. తెలుగుదేశం ఎప్పుడు కొట్టురాల అప్పుడు తప్పించి అలాంటి చోట్ల ముందుగా పోటీకి పెట్టడం అంటాం ద్వారా అక్కడ రీజన్ ఒకటి కనబడుతోంది, ఏంటంటే బీజేపీ దాన్ని టార్గెట్ చేసుకోవడానికి సిద్ధపడటం. అందులో బీజేపీ ఏ క్యాండిడేట్ అన్నారో ఆ క్యాండిడేట్ నేను అనౌన్స్ చేసేసాడు. వాస్తవంగా పనబాక లక్ష్మి క్రిందసారి టీడీపీ తరఫున పోటీ చేశారు, ఆ తర్వాత అసలు రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు కనబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో మొన్న ఇచ్చిన పోస్టుల్లో ఆవిడ ఎక్కడున్నారు, అసలు ఆవిడ ప్రస్తావన ఉందా ఇన్ని రోజులు? అప్పటి నుంచి ఏమైపోయింది, ఆవిడ ఒకప్పుడు కేంద్ర మంత్రి, ఒక వెలుగు వెలిగారు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితంగా వెలిగిన వాళ్ళల్లో ఆవిడ ఒకరు, పురంధరేశ్వరి కానీ పనబాక లక్ష్మి కానీ వీళ్ళందరూ కూడా. అట్లాంటి మనిషి ఏమైపోయారో తెలియలే,
ఉన్నట్టుండి. తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, ఓడిపోయాక అసలు పార్టీ క్రియాశీల కార్యకలాపాల్లో లేరు. ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి ప్రచారం బీజేపీలో చేరి తిరుపతి నుంచి అనేది. ఇంకోటి జాతీయ పార్టీలలో ఉండే వాళ్ళకి జాతీయ పార్టీల్లోనే హ్యాపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే జాతీయ నాయకులతోనే ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఎవరి ఈగోస్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఈవెన్ పార్టీ పని అడిగింది చేయించుకోవడం కానీ ఇది ఉంటుంది. అది జాతీయ పార్టీలోనే సాధ్యం కానీ ప్రాంతీయ పార్టీలో వచ్చేటప్పటికి సరెండర్ అయిపోవాలి. అధినాయకుల చెప్పు చేతల్లో ఉండాలి. జాతీయ పార్టీలు అయితే అధినాయకత్వానికి విధేయత ఉంటే చాలు, మిగతాది వీళ్ళ స్వేచ్ఛలకు ఉంటుంది. అలాంటి స్వేచ్ఛాజీవి ఆవిడ. అది అందుకని బీజేపీకి వెళ్తుందని అందరూ భావించారు. ఈవెన్ బీజేపీ కూడా అప్పుడు ప్రచారంలోకి వచ్చింది. తీరా చూస్తే ఒక్కసారిగా చంద్రబాబు గారు ప్రకటించేశారు, దాంతో ఒక రాజకీయం. నిజంగా ఆవిడ కనుక కమిటెడ్గా ఆ ప్రాంతీయ పార్టీలో కూడా అలవాటు పడి ఉంటే కనుక ఈ ఐదేళ్లలో కూడా ఆవిడ ఉండుండేది. ఈ ఆరేళ్ళు కదా, ఐదేళ్ళు అదే మొన్నటి సార్ది లెక్కేసుకుంటే ఉండుండేది. కానీ ఏమైంది అనేటువంటిది పక్కన. ఇప్పుడు ఒకటే ఏంటంటే ఆర్థికంగా గ్యారంటీ గెలుపున్నప్పుడు ఎంతైనా ఖర్చు పెడతారు, లేదా గట్టి పోటీ అనుకున్నప్పుడు ఖర్చు పెడతారు. అయితే ఎక్కువ సార్లు ఓడిపోయినటువంటి సీటు దగ్గర అన్నప్పుడు ఖర్చు పెట్టడం అనేది కొంత ఇది ఉంటుంది. ఇంకోటి అధికార పార్టీకి 3.5-4 ఏళ్ళు టర్మ్ ఉంది ఇంకా, కాబట్టి అంత సులభం కాదు. అలా కాకుండా ఉన్నప్పుడు సెంటిమెంటల్ అటాచ్మెంట్ అటాక్స్ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో అవకాశం ఉంటుంది. అంటే వైసీపీ ఎందుకు ఇంకా ఆలోచిస్తుంది అభ్యర్థి ప్రకటన విషయం? అక్కడ దాంట్లో ఒక పాయింట్ చెప్తున్నది ఏంటంటే, ఆయన దుర్గాప్రసాద్ గారి మిస్సెస్ ఇంట్రెస్టెడ్గా లేరు. ఆవిడ రాజకీయాల మీదనే ఇంట్రెస్టెడ్గా లేరు. వాళ్ళ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నా అక్కడ రీచ్ తక్కువ ఉంది తనకి. తన కాంటాక్ట్స్ కానీ నియోజకవర్గంలో కానీ తక్కువ ఉంది. నాన్నగారికి ఉన్నంత మంచి ఇది పేరు, అంటే మంచి పేరు అని కాదు, ఆ స్థాయి పేరు ఈయనకి లేదు. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం అనేటప్పుడు ఇక్కడ పనబాక లక్ష్యం వస్తుంది కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ అనేది కొంత ఇబ్బంది ఉంది. అప్పుడు నిన్న ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు, అదే ఆయన ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకునేది కాంపిటేటర్ చూస్తారు కదా. ఇప్పుడు సింపతీ వేవ్స్ లేవు. ఇదివరకు అయితే చనిపోతే ఓటేద్దామనే సింపతీస్ ఉండే, అలా లేదనడానికి దుబ్బాక సాక్ష్యం. చాలా రోజుల నుంచి సింపతి, ఇదివరకైతే చనిపోతే వేద్దామనే ఫీలింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళే వారసత్వం కావాలనే కోరిక లేదు. ఇప్పుడు వారసత్వ రాజకీయాలు మొన్న కొట్టింది అబ్బా, చూసాం కదా పరిటాల అయ్యన్న వీళ్ళందరూ కూడా. పార్టీ వేవ్స్ కూడా లేవు అనుకోవాలి, పార్టీ వేవ్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు పార్టీ వేవ్స్ కూడా లేవు. ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలి, పార్టీ వేవ్స్ ఉంటే ఏ అభ్యర్థిని పెడితే ఏముంటుంది అంతే కదా. కాబట్టి పార్టీ వేవ్స్ కూడా లేవు. ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంటే అవుతుంది. అందులో ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి తెలుగుదేశం, అందులో ఈ మధ్య కాలంలో కోర్టులలో జరుగుతున్నటువంటి మైనస్లు, బయట జరుగుతున్నటువంటి ఇష్యూస్, వీటన్నిటి మధ్యన నిజంగా ప్రజా తీర్పు ఎట్లుంటుందో తేల్చబోతోంది ఇది. తిరుపతిలో రేపు పొద్దున్న ఎవరు గెలుస్తారో, వైసీపీ గెలిస్తే ఇక దానికి ఈ 3.5 ఏళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడినా లైట్, రేపు తిరుగులేదు. ఇంకోటి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఇంకొంత డామినేటెడ్గా వెళ్తారు, 80% కొట్టినా కొట్టిపడేస్తారు. అదే అక్కడ ఓడిపోయింది అంటే స్థానిక ఎన్నికల్లో 50% లేచిపోద్ది వీళ్ళకి. రెండవది ఇక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బిగినట్టు దుబ్బాక ఎఫెక్ట్ టీఆర్ఎస్ని ఇప్పుడు ఎట్లా వెంటాడుతుందో, అకస్మాత్తుగా మిగతా పార్టీలన్నీ గొంతు ఎట్లా పెంచినాయి. మొన్నటిదాకా టీఆర్ఎస్ని అంటానికి ఆచితూచినటువంటి వాళ్ళు, మాట్లాడడానికి వార్తలు వేయడానికి భయపడ్డటువంటి మీడియా వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఒకసారిగా అటాక్ ఎట్లవుతుంది. అసలే ఇక్కడేమో కంప్లీట్ రివర్స్, తిట్టింది తిట్టకుండా తిడుతుంటారు. ఇంకా దొరికిందే ఛాన్సు ఇక వాయించి వదిలిపెట్టేస్తారు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆచితూచి చేస్తున్నారు. అందుకని వాళ్ళ అబ్బాయి కంటే కూడా ఇక్కడ ఏదో ఆయన ఫిజియోథెరపిస్ట్ అట డాక్టర్ గురుమూర్తి, ఆయన పేరు లైన్లోకి వచ్చింది. ఆయనకి పబ్లిక్లో కూడా అక్కడ ఇమేజ్ ఉంది అనే కాన్సెప్ట్ ఒకటి. రెండవది వీళ్ళ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు ప్రచారం జరుగుతోంది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. చింతామోహన్ గారి విషయంలోనే ఇప్పుడు ఒక సస్పెన్స్, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా, లేదంటే ఆయన వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా. భారతీయ జనతా పార్టీ కూడా అంటే ఆయనకున్న ఇమేజ్ని ఇప్పుడు అదే ఆయనకున్న ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకుంటే గెలుపుకు చాలా సులభం అవుతుంది అనే ఆలోచన కూడా ఉందండి. ఆయన వైసీపీకి వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువే ఉంటాయి, కాకపోతే ఓ రకంగా ఒక హర్షకుమార్ టైప్. ఆయన కూడా స్వతంత్రత ఎక్కువ కోరుకుంటారు. ఇప్పుడు పనబాక లక్ష్మి ఎలాంటి స్వతంత్రత కోరుకుంటారో ఆయన అంతే. ఆయన లాయలిస్ట్గా పార్టీకి లాయలిస్ట్గా ఉంటారు, వ్యక్తులకి లాయలిస్ట్ కాదు. ఆ యాంగిల్లో ఆయన స్వతంత్ర భావాలు, ప్రాంతీయ పార్టీల వ్యవహారాల్లో అది ఒక ప్రాబ్లం ఉంటుంది.
పూర్తి లాయల్టీ అక్కడ స్వతంత్రంగా నేను ఎంపీ అని చొక్కా ఎగరేసుకోవడానికి ఏముండదు ప్రాంతీయ పార్టీలు. అదే జాతీయ పార్టీలో వాళ్ళు పార్లమెంట్ సభ్యుడు అంటే ఆ వాల్యూ వేరుగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో ఎంపీ అయినా లోకల్గా ఉన్న కార్పొరేటర్తో సమానమే, అంటే ప్రాక్టికల్గా కనబడేది అంటే రిసీవింగ్ వే, అది వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంటుంది, అది తట్టుకునే రకం కాదు కాబట్టి అదొకటి ఉంటుంది. ఆయన బీజేపీకి వెళ్ళే రకం కాదు, ఆయన కొంత యాంటీ ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ మీద, అందుకని బీజేపీ అంటే. కానీ ఇప్పుడు బీజేపీకి మరి అక్కడ అంత బలమైన అభ్యర్థి ఉన్నాడా, దొరుకుతాడా అంటే? అదే అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం అలా ఏంటంటే టీడీపీకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. బలమైన క్యాండిడేట్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏమన్నా ఒకవేళ అదే జరిగితే మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని డమ్మీ అభ్యర్థిని అన్న పెడతదా? అదే చూడాలి, అంటే రేపు వాళ్ళు పెట్టే అభ్యర్థిని బట్టి ఉంటుంది. ఒకటి వాస్తవంగా మొన్న దుబ్బాక తర్వాత చూపించినంత దూకుడు ఇప్పుడు తిరుపతిలో కనబట్లా. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసులు గారి పేరు అట్లాగే ఒకప్పుడు అక్కడ బీజేపీ గెలిచింది తిరుపతి సీటు, వెంకటస్వామి నాయుడు గెలిచారు కదా, ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా ఎవరు ఉన్నారన్నటువంటి మాట వినబడుతోంది, శ్రీనివాసులు గారి మాట కూడా వినబడుతోంది. కాబట్టి అక్కడ ఇంకా లేట్ చేస్తుంది అది, ఏదో మేబీ నెక్స్ట్ మంత్లోనో ఏదో డెసిషన్ తీసుకుంటారు, నెక్స్ట్ వీక్లోనో అదనే ప్రచారం నడుస్తుంది. అయితే అప్పుడు చూపించినంత దూకుడు ఇప్పుడు చూపించకపోవడం అనే దగ్గరనే సస్పెన్స్. అది కూడా పనబాకని వీళ్ళు అనౌన్స్ చేశారు, పనబాకి ఇటు వస్తుందనుకున్న ఆవిడ అటు వెళ్ళటం అటు పక్కన. ఇంకోటి అయితే ఇక్కడ ఒక వింత కూడా ఉంది, తెలుగుదేశం నాయకుడు అధినాయకుడు ప్రకటించినప్పుడు పేరు ఇమ్మీడియట్గా ఆవిడ థ్యాంక్స్ చెబుతా నేను సత్తా తీసుకుని వస్తానని చెప్పాలి, ఆవిడ అట్లాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు రాలేదు, అదొక ఏంటనేది అర్థం కావట్లేదు. కాబట్టి అక్కడ ఏమన్నా జరుగుతుంది ఇంటర్నల్, మొన్నటి వరకు ఆమె బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం, ఇప్పుడు టీడీపీ ప్రకటించేసింది కానీ అభ్యర్థి నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు, వైసీపీ శిబిరంలో కూడా అదే ప్రస్తావన జరుగుతుంది. అదే బీజేపీ పరంగా ఏమన్నా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేసుకుని ఎవరన్నా డమ్మీని వాళ్ళు పెట్టేసి మన బాగా టీడీపీ తరఫున చేస్తూ వీళ్ళు మద్దతు ఇస్తారా వెనక నుండి అనేది కూడా చర్చ తీసుకొచ్చింది బీజేపీ తెచ్చుకుంది అది. ఎందుకంటే స్ట్రాంగ్గా దూకుడుగా పరిగెత్తి ఇంకేముంది, ఇంకా తిరుపతిలో కూడా రుచు పెడతామన్నోళ్ళు ఒక్కసారి లేకపోవడం. అయితే నేను విన్నది ఏంటంటే బీజేపీ ముందు బూత్తుల స్థాయిలో ఒక్కొక్క ఇన్ఛార్జీని పెట్టేసి అక్కడ మండలానికి ఒక ఫుల్ టైమర్ని పెట్టేసి అంటే పర్మనెంట్గా అక్కడే కూర్చుని ఓటింగ్ సిస్టమ్ అంతా లెక్కలేసే ప్యాటర్న్ బట్టి మానిటర్ చేసే ఒక టీమును పెడుతున్నారట, దాని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ కోసం దానికి ప్రిపేర్ అవుతున్నారు. అంటే అభ్యర్థి ఎవరిని పెట్టినా సరే పార్టీ పేరు మీద గెలవాలి, ప్రస్తుతం అభ్యర్థి ఫెమిలియారిటీ కంటే కూడా పార్టీ పేరు మీద, రెండవది ఈ తిరుపతి సెంటిమెంటల్ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం. వాస్తవంగా హైదరాబాద్ ఎన్నికలు లేకపోయి ఉంటే కనుక మరింత స్ట్రాంగ్గా ఉండేది అక్కడ టీం కూడా. ఇక్కడ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వింగ్ కానీ బీజేపీకి అంటే లాయల్గా అంటే ఎవరు వృత్తులు బీజేపీకి ఉండే ఒక అసెట్ ఏంటంటే వృత్తులు వ్యాపారాలు పరిశ్రమలు నడుపుకుంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు సమయం ఇవ్వడం అంటారు, అంటే కొన్ని రోజుల పాటు ఈ వ్యవస్థకి కేటాయించడం. వాళ్ళు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు ఉండే అలవాటు ఏంటంటే మాకు మీద 2 గంటల సమయం కేటాయించండి అంటారు, అంటే మీ వృత్తిని 2 గంటలు మాకు ఇవ్వండి మీరు అది వదిలేసి, అట్లాగా కేటాయించేందుకు సిద్ధపడే బ్యాచ్ అంతా ఇప్పుడు హైదరాబాద్ మీదకి వెళ్ళిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరుగుతుంటారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళంతా అటు కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇక్కడ కొంత మైనస్ వీళ్ళకి. అయితే డిసెంబర్ ఎన్నికలు అయిపోతే ఆ టీం అంతా ఇక్కడ దిగుతుంది, వాళ్ళు దిగితే సీన్ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లుంటుంది అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇదిగో మేము వస్తే ఇది, జగన్ వస్తే ఇప్పుడు వాళ్ళు ఒక పాయింట్ మొన్న రైజ్ చేశారు, వైసీపీ వస్తే 22కు ఇంకోటి అవుతుంది, 23 అవుతుంది, 21కి 22 అవుతుంది, అదే మేము వస్తే ఇక్కడ నుంచి అడగడానికి ఒకటి వస్తుంది అనే పాయింట్ ఒకటి జనంలోకి తీసుకెళ్తారు. రెండవది ఇక్కడ తిరుపతికి సంబంధించి జరుగుతున్న యాక్టివిటీస్ ఒక్కొక్కటి పింక్ డైమండ్లో లేకపోతే అక్కడ మిరాసి వ్యవస్థ పునరుద్ధరిస్తామని చేయకపోవడము ఇట్లాంటివన్నీ కూడా తీసుకుని వస్తారు. దేవుడి విషయాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ముందుకి పరిగెత్తి మళ్ళీ అడ్డాలు పడి మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లాంటి రకరకాలైనటువంటి ఫెయిల్యూర్స్ వీటన్నిటిని చర్చకు తీసుకొస్తారు. ఆ డబ్బుల్ని దాంట్లో డిపాజిట్ చేయాలనుకోవడాలు, బంగారానికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా రైజ్ చేస్తారు. ఆ సెంటిమెంటల్ ఇష్యూస్ని తీసుకొచ్చి మనం తిరుపతి వెంకన్నని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, ఎందుకంటే ఒకప్పుడు 400,000 ఓట్లు వచ్చినటువంటి ఏరియా ప్లస్ ఒకసారి ఎంపీగా కూడా గెలిచినటువంటి ఏరియా,
కాబట్టి కొంచెం సీరియస్ గా చేసుకెళ్తారు. భారతీయ జనతా పార్టీకి కూడా గట్టి ఓటు బ్యాంకింగ్ ఉంది, అలాగని టీడీపీకి కూడా ఓటు బ్యాంక్ లేదు అని అనుకోవడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా రెఫరెండం అనే అనుకోవాలి. అయితే వాళ్ళ అనుకూలతలు ఏంటి అని పక్కన పెడితే ప్రతిపక్ష హోదాలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీకి కానీ లేదంటే టీడీపీకి కానీ వీళ్ళకున్న సానుకూలతలు మనం ఏం చూడొచ్చు అంటే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వ్యతిరేకత ప్రజలకి? అదే అంటే వీళ్ళు త్రిముఖ పోటీ ఉంటే గనక వైసీపీకి అడ్వాంటేజ్, టీడీపీ బీజేపీ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే దీనికి అడ్వాంటేజ్ కొంతవరకు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అదే గనక ఫైట్ బిట్వీన్ బీజేపీ వైసీపీ కానీ ఫైట్ బిట్వీన్ టీడీపీ వైసీపీ కానీ ఉంటే సీన్ డిఫరెంట్గా ఉంటుంది. అది త్రిముఖ పోటీ ఉన్నప్పుడు గ్యారంటీ కూడా చెప్పలేము వీళ్ళే గెలుస్తారని. అది ఒక రకంగా అడ్వాంటేజ్ వైసీపీకి, ఒక్కోసారి అది మైనస్ కూడా అవ్వచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది ఎక్కువ ఉంటే గవర్నమెంట్ పడిపోతుంది, అదే గవర్నమెంట్ అంటే అక్కడ ఓడగొట్టేస్తుంది. అలా కాకుండా తక్కువ ఉంటే కనుక మిగతా వాళ్ళు దెబ్బతింటారు. కాబట్టి అక్కడ ఏంటనేది ఇంకోటి వీళ్ల పరంగా అడ్వాంటేజెస్ అని చెప్పడానికి టీడీపీకి వచ్చేటువంటి నారా చంద్రబాబు గారు సొంత జిల్లా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని గతంలో ప్రతిపక్షంగా వైసీపీ ఫెయిల్యూర్, ప్రతిపక్షంగా తెలుగుదేశం సక్సెస్, అధికార పక్షంగా తెలుగుదేశం ఫెయిల్యూరు, అధికార పక్షంగా వీళ్ళు సక్సెస్. ఓ రకంగా అంటే ఆ పనులు చేసుకుంటూ వెళ్ళడం, ఇప్పుడు ఆయన 2.5 ఏళ్ల తర్వాత పోలవరం ఇష్యూని లైన్లోకి తీసుకున్న, చివరి ఏడాదిలో ఆ పెన్షన్ ఇదే దాని పేరు పెన్షన్ అయితే 1000 రూపాయలు వెంటనే చేశారు, కానీ అన్న క్యాంటీను లేకపోతే ఇయో రైతు రుణమాఫీలు ఇవి కూడా 1.5-2 ఏళ్ల తర్వాత కదా ఇవన్నీ వచ్చినాయి. కాపులకి కార్పొరేషన్ ఇవన్నీ కూడా మొదటి 1.5-2 ఏళ్ళు చాలా నడిచిపోయింది. హైదరాబాదు ఓటు కోట్లు కేసు ఈ గోళ్ళే నడిచినాయి, కానీ పెద్దగా గవర్నమెంట్ తరఫున పబ్లిక్ దగ్గరికి రీచ్ అయింది లేదు. ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత నుంచి మళ్ళీ అమరావతిది బిగిన్ చేసుకోవడం కానీ ఇష్యూస్ అవి కూడా నిదానంగా వచ్చినాయి. ఫస్ట్ 2 ఏళ్లలో లేదు, వీళ్ళు 2 ఏళ్లలోనే ప్రభుత్వం పరంగా వాళ్ళు ఇచ్చిన హామీల్లో మేజర్ ఇవన్నీ డబ్బులు వేసేయటం అనేది, నవరత్నాల్లో మ్యాక్సిమం రత్నాలే ఇని ఒక ఇళ్ళు తప్పించి మిగతా అన్నీ కూడా చేయగలిగారు. కాబట్టి ఆ యాస్పెక్ట్ అనేది ఇక్కడ కీలకం వీళ్ళకి, అంటే ప్రభుత్వం పరంగా వేగంగా పని చేసుకుని వెళ్ళింది వీళ్ళు, అక్కడ వీళ్ళు సక్సెస్, అప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్. అంటే కానీ ఇక్కడ టీడీపీ విషయంలో మనం చిత్తూరు జిల్లా తీసుకుంటే చిత్తూరు జిల్లాలో జరిగేదే కాబట్టి తిరుపతిలో, కానీ ఈ తిరుపతి ఉప ఎన్నిక వరకు చూసుకుంటే ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలు కూడా నెల్లూరులోనే 4 ఉన్నాయి, 3 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. నెల్లూరు చూసుకుంటే మొత్తం క్లీన్ స్వీప్ కదా, కంప్లీట్గా వైసీపీ ఫ్యాన్ గాలే అక్కడ. సో ఎంతవరకు నెక్కి వచ్చే అవకాశం ఉంటుంది టీడీపీ? కేవలం ఈ 3 నియోజకవర్గాలు అంత పట్టు ఉంటుందా? నెల్లూరులో ఇప్పుడు పట్టు సాధించడం సాధ్యం? ప్రతిసారి దెబ్బపడేది అదే, తిరుపతి కొట్టుకుపోవడానికి ప్రతిసారి కూడా కారణం అదే. ఇప్పుడు ఇంతకుముందు వరలరామయ్య గారు అప్పుడు కూడా అంతే, 7 ఎట్లలో 1 చోటే చిరంజీవి, మిగతా 6 చోట్ల టీడీపీ గెలిచినా కూడా అక్కడ వరలరామయ్య గారు ఓడిపోయారు. చిత్తూరు ఎప్పుడు టీడీపీకి ఎసెట్ ఏంటంటే కుప్పం వల్ల, అక్కడ ఇంకోటి చిత్తూరు. ఇంకోటి ఏంటంటే చిత్తూరు జిల్లా కంపారిటివ్గా చూస్తే తెలుగుదేశానికి పెద్ద బీభత్సమైన బలం 1-2 సార్లే వచ్చింది, ఎక్కువ సార్లు అది టఫ్ ఫైటే ఫేస్ చేసింది. ఓ రకంగా కాంగ్రెస్ డామినేటెడ్ ఏరియా అది, ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ డామినేటెడ్ ఏరియా, సొంత జిల్లా అని లెక్క తప్పించి దాంట్లో గెలుపొందినటువంటి సమయాలు తక్కువ. ఒక ఎమోషనల్ ఇష్యూస్ వచ్చిన టైంలో తప్పించి, అంటే స్టేట్ వేవ్లప్పుడు తప్పించి గ్రౌండ్ లెవెల్లో గెలిచింది తక్కువ. అంటే సామాజిక పరంగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చా? సామాజిక పరమే కాదు, అక్కడ ఇంకోటి ఏంటంటే పక్కన తమిళనాడుతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, తెలుగుదేశానికి అటు పక్కన ఇది తక్కువ, వైసీపీకి అది ఎక్కువ. అంటే ఇదివరకు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అంతే. ఇంకోటి అక్కడ ఆ రెడ్డి అనే కాన్సెప్ట్ ఒకటి బాగా బలంగా ఉంటుంది, ఆ ఫీలింగ్ కూడా తమిళ రెడ్లు డామినేటింగ్ ఎక్కువగా ఉంటుంది రూరల్లో. ఇంకోటి తమిళనాడులో కూడా జగన్కి కొంత క్రేజ్ ఉంది అక్కడ, అవన్నీ కూడా అక్కడ అసెట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ బేసిక్గా అయితే బీజేపీకి అక్కడ అదే ఇంపాక్ట్ ఉంది, అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి ఆ ఇంపాక్టే ఉంది. ఇప్పుడు తంబళ్ళపల్లి, ఇంతకుముందు తంబళ్ళపల్లిలో పెద్ద ఆయన ఓ రకంగా చిన్న సైజు ఫ్యాక్షనిస్ట్గా ముద్రపడ్డాయని దీంట్లోకి వచ్చేసాడు, అట్లాంటి లెక్కలు ఉంటాయి కొన్ని అవన్నీ. ఇంకోటి సీకే బాబు వాళ్ళు క్రిందటిసారి బీజేపీతో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆవిడ ఉంది కానీ సీకే బాబు తటస్థంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అట్లాంటివన్నీ ఈక్వేషన్స్ ఆయన ఇప్పుడు టీడీపీకి ఏమైనా ఫేవర్గా చేసి పెడతాడా? అయితే ఆయన చిత్తూరు కాబట్టి దీంతో సంబంధం లేదు. ఇక్కడ బేసిక్గా ఈ ట్రిప్ వచ్చేటప్పటికి ఏంటంటే టీడీపీకి అడ్వాంటేజీ అనేటువంటిదల్లా ప్రభుత్వ వ్యతిరేకత
ప్రభుత్వం మీద కోపం పెంచి పెరిగింది అనే ఫీలింగ్ అంతేగాని ఇండివిజువల్ గా టీడీపీ కలిసి వచ్చే ఓటింగ్ గానీ సామాజిక పరంగా కలిసి వచ్చే ఓటు బ్యాంకింగ్ గానీ లెక్కేసుకోవాలి ద్వారా వచ్చేది. రెండవది ఏంటంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా వీళ్ళు బియ్యం పప్పులు ఇవన్నీ పట్టుకొస్తున్నారు కదా ఆయన సోమిరెడ్డి, అది ఎంతవరకు పనిచేస్తుంది? అయితే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు కూడా టీడీపీ వీకే ఫ్రమ్ ద బిగినింగ్. నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీ వీకే, అక్కడ నెల్లూరు చిత్తూరు ఎందుకనో ఫ్రమ్ ద బిగినింగ్ వీక్. వాళ్ళ కృష్ణా గుంటూరులో వీళ్ళకి ఎంత డామినేషన్ ఉందో కాంగ్రెస్కి ఎప్పుడు కూడా అటే అడ్వాంటేజ్ ఉండేది. రాయలసీమ జిల్లాలో ఎప్పుడు టీడీపీ వీకే, ఒకప్పుడు కడపలో బాంబులు శివారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు తప్పించి కడప ఎప్పుడు వీకే. కర్నూలే, కర్నూలు కూడా వీకే కదా, దాంట్లో చేరిన వాళ్ళని ఇటు తెచ్చుకున్నారు తప్పించి వీకే కదా. అక్కడ కూడా నిలబడుతుంటారు అంతే. అంటే జనసేన సపోర్ట్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే ఒకప్పుడు ప్రజారాజ్యం కొంచెం లీడ్ రోల్ పోషించింది కదా కాబట్టి అప్పట్లో సామాజిక ఓట్ల పరంగా చూసుకుంటే అదేమన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కొంత ఉంటుంది. అయితే హైదరాబాద్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా, అక్కడ తెలంగాణలో ఒంటరిగా పోటీ ఇదే ఇవ్వలేదు జనసేనకు సపోర్ట్ అనే ఫీలింగ్ కూడా ఉంటుందిగా బలిజ్ సామాజిక వర్గం నుంచి. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడైనా బలిజే ఆయన, బండి సంజయ్ ఇక్కడ ఈయన బలిజే కదా, కాబట్టి బలిజ అనే కాన్సెప్ట్లో కాదనడానికి లేదు అక్కడ బీజేపీని. ఓన్లీ జనసేన అనే ఆస్పెక్ట్లో కులం ప్రాతిపదిక కాదు, వీళ్ళు కులం అదే కాబట్టి కాన్సెప్ట్ రాదు. అయితే జనసేన క్యాడర్ లాయల్గా ఉంటారా లేదా అన్నది అక్కడ ఇంపార్టెంట్. అక్కడ మన వాళ్ళని ముంచినప్పుడు ఇక్కడ మొక్కుబడిగా సహకరించడం అదే అనేది మన ఇప్పుడు అక్కడ కూడా ఈయనే ప్రకటించుకున్నారు కదా, ఇప్పుడు జనసేన అక్కడ కూడా కలుద్దాం అంది కదా, అయినా అక్కడ ఒప్పుకోలేదు కదా. అక్కడ ఇంకోటి ఏంటంటే పవన్ని దేవుడిగా చూస్తారు అభిమానులు, ఆ దేవుడికి అవతలోళ్ళు సరైన వాల్యూ ఇవ్వలేదనే ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. ఆ ఫీలింగే కదా చంద్రబాబు నుంచి దూరం అయినప్పుడైనా ఏనా కూడా. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుందా? గ్రేటర్లో ఒకవేళ ఒప్పుకోలేదు కదా అని రేపు పొద్దున్న తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సింగిల్గా పోటీ చేస్తామని బరిలోకి దిగే అంత డేరింగ్ స్టెప్ ఏమన్నా వేస్తుందా జనసేన? అది ఉండదు అనుకోవట్లేదు నేను, ఎందుకంటే శాంతం అప్పుడు రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్కి టీడీపీ నుండి జనసేన అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బేసిక్గా ఏంటంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అంటే కొన్ని క్యాలిక్యులేషన్లు ఏంటంటే ప్రజారాజ్యం అప్పుడు కాపు ఓటింగ్ అందుకే చిరంజీవి గారు అక్కడ గెలిచారు, అంటే ఈయన అక్కడి నుంచి వేసుంటే ఈయన కూడా గెలిచి ఉండేవాడేమో, ఇప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందేమో అనేది. ఇప్పుడు ఆ లెక్కన చిత్తూరు మొత్తం మీద కలిపి ఒకే ఒక్క సీటు గెలిచింది తిరుపతి, అది కూడా కరుణాకర్ రెడ్డి గారు చివరి నిమిషంలో సెంటిమెంటల్గా ఆయనకి జరిగినటువంటిది ఏంటంటే వీళ్ళు చిరంజీవిని గృహ నిర్బంధం చేయించడానికి హౌస్ అరెస్ట్ చేయించడానికి ప్రిపేర్ చేశారు ఈయన డబ్బులు పంచుతున్నాడని. అప్పటిదాకా అంత ఇంపాక్ట్ లేదు కరుణాకర్ రెడ్డి అందులో. అప్పటికి టీడీపీ తరఫున ఈయన ఫ్రెండ్ క్లాస్మేట్ శంకర్ రెడ్డిని పెట్టారు చంద్రబాబు గారి క్లాస్మేట్, ఆయన కాంగ్రెస్కి పూర్తిగా సరెండర్ అయిపోయి కరుణాకర్ రెడ్డికి కనీసం ప్రచారం కూడా చేయలే. అట్లాగా పూర్తిగా టీడీపీ ఓట్ బ్యాంకును కూడా అటు క్యాప్చర్ చేసుకోవడానికి ప్రిపేర్ చేశారు. అది ఒకటి టీడీపీ క్యాడర్లో కొంత కోపం వచ్చింది, వాళ్ళు రెబల్ అయ్యారు, వాళ్ళు కూడా టీడీపీ ఓటు కూడా అప్పుడు చిరంజీవికి డైవర్ట్ అయింది. అంటే తెలుగుదేశంలో ఉన్న బలిజ ఓట్ బ్యాంకు కూడా టీడీపీకి ప్రజారాజ్యానికి డైవర్ట్ అయింది. రెండవది చివరి నిమిషంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిరంజీవి వెనకాలే, ఆయన ఏ బూత్ దగ్గరికి వెళ్తుంటే ఆయన వెనకాలే ఈయన ఓ 10 మందిని వేసుకుని డౌన్ డౌను చిరంజీవిగా నాశనం అయిపోవాలి లాంటి నినాదాలు చేశాడు. అది కోపం తెప్పించింది అక్కడ, ఆయన దోనేదో ఆయన చేసుకుంటే మధ్యలో ఈళ్ళేంటని. అవన్నీ కలిసి ఆయన గెలిపించినాయి. ఒక్క ఇమేజ్కి ప్యాటర్న్ అయితే 15,000 అనేది పెద్ద లెక్క కాదు కదా ఆయన రేంజ్లో. అసలు అప్పట్లో ఆయన అట్టగా వస్తుంటే రోడ్డు ఇసుకేస్తే రాలేదు కాదు. అదే రాజశేఖర్ రెడ్డి వస్తే 300 మంది కూడా లేరు, పోలీసులే 200 మంది ఉన్నారు. ఏది ఇళ్ళు ఇచ్చిన చోట అట్టుంది, కానీ మెజార్టీ పరంగా చూసుకుంటే ఎంత తేడా వచ్చింది? ఇంకోటి తిరుపతి ఎంపీ సీటు తేడా వచ్చినాయి కదా. కాబట్టి ఈ రాజకీయాల్లో ఇమేజ్ ప్యాటర్న్ ఇక్కడ చిరంజీవికి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ సినిమా హీరోలకు ఉండే ఒక ఇంపాక్ట్ ఏంటంటే అన్ని పార్టీలోళ్ళు అభిమానులు అయి ఉంటారు హీరోగా. ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి తమ పార్టీని కాదని హీరోకి వెయ్యాలనుకోరు వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి చప్పట్లు కొడతారు, వెళ్ళి టికెట్లు కొనుక్కుంటారు, బ్లాక్లో కూడా కొనుక్కుంటారు కావాలంటే, కానీ ఓటు పరంగా చూడరు. పవన్ కళ్యాణ్ దేవుడు అని అంటారు వాళ్ళు కూడా, కానీ ఓటు పరంగా తమ పార్టీకి వేసుకుంటారు అక్కడ. ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఫీలింగ్స్ కూడా అట్టగే ఉంటాయి, పవన్ కళ్యాణ్ మావాడే అంటారు.
ఓటు పరంగా వచ్చేటప్పటికి వాళ్ళ లాయల్టీలు ఉన్న వైసీపీను రాజశేఖర రెడ్డి కుటుంబమో చంద్రబాబు కుటుంబమో ఇట్లా లెక్కలు వేసుకుంటుంటారు వాళ్ళు. కాబట్టి అవి డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా చతికిలబడిన తిరుపతి మీద వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలు కూడా ఒకసారి లెక్కేసుకోవాలి అనేది ఇక్కడ అంటే ఈ కాన్స్టిట్యూన్సీ వరకు తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఈయనైనా ఇమేజ్ ఉన్నోళ్ళు దళిత లీడర్లలోనూ బలమైనటువంటి లీడర్లు ఓట్ని చేల్చగలిగిన వాళ్ళు లక్ష లక్షన్నర ఓట్లు మినిమం వ్యక్తిగతంగా సంపాదించుకోగలిగిన వాళ్ళు. కాబట్టి రేపు ఆయన పోటీ చేస్తే అది ఎవరికి మైనస్సు? టీడీపీ ఏం భావిస్తుందంటే ఆయన కాంగ్రెస్ ఓడు కాబట్టి కాంగ్రెస్ నుండి వైసీపీ పుట్టింది కాబట్టి వైసీపీకి మైనస్ అని భావిస్తుంది. వీళ్ళేం భావిస్తారు వైసీపీ వాళ్ళు? ప్రభుత్వ వ్యతిరేక ఓటే చేల్తుంది కానీ ఆల్రెడీ క్రిందసారి వైసీపీకి వేసిన వాళ్ళు మారతారా? కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మారరు కదా అనేది వీళ్ళు లెక్కేసుకుంటారు. కాబట్టి అది ఎవరి లెక్కలు అలాగుంటాయి. బట్ ఆయన సాధించే ఓట్లు ఎవరి అనేటువంటిది ఆ వేసే వాళ్ళకి తెలుసు. అంటే ఇక్కడ బలి దుర్గా ప్రసాద్ గారికి అంత ఇమేజ్ లేకపోయినా ఫ్యాన్ వేవ్ తో గెలిచారు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు 2019లో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్కి అంత ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఇందాక ఎవరో గురుమూర్తి ఏదో పేరు పోనీ ఆయనకి అంత అంటే పర్సనల్ ఇమేజ్ ఉందా లేదా అని పక్కన పెడితే, పనబాక లక్ష్మి గారితో పోలిస్తే ఒక క్యాండిడేట్ ఆమెకున్న ఒక వేవ్ ఏదైతే ఉందో సేమ్ అదే అంత బలం ఉన్న క్యాండిడేట్ని పెట్టే ప్రయత్నం ఎవరి దగ్గర లేదు. ఒక కాంగ్రెస్కి అయితే అది ఉంది ఖచ్చితంగా. ఆ వేలో చూసినప్పుడు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తినాల్సిన పరిస్థితి వస్తుంది అడ్వాంటేజ్. కానీ బీజేపీ కానీ పార్టీనే పనబాక లక్ష్మి ఏమీ లోకల్ కాదు, నెల్లూరు జిల్లా. అవును, కానీ సీనియర్ నాయకురాలు అయ్యి ఆ లెక్కనైతే కనుక మన పల్లన రాజులు, అవును, లేకపోతే కావూరి సాంబశివరావులు, అవును, వీళ్ళంతా ఏమైపోయినట్టు. వాళ్ళ ఇమేజ్ ఏంటంటే మనం గుర్తించదగిన ఇమేజ్, రికగ్నైజ్డ్ పర్సన్స్. అదే నేను అనేది, ఇప్పుడు ఆ లెక్కన అయితే క్రిందసారి ఓడిపోయినటువంటి వాళ్ళందరూ మహామహులే కదా, మంత్రులే పోయారు కదా. కాబట్టి వ్యక్తులుగా మీడియా రికగ్నైజ్ చేస్తుంది, ప్రజలు రికగ్నైజ్ చేసేది పల్లె ప్రాంతాల్లో పార్టీలే, సింబల్సే అక్కడ. పనబాక లక్ష్మి ఏం వాళ్ళకేం స్పెషల్ కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఏమి ఆ ప్రాంతానికి ఆవిడేమన్నది ఇంకా ఆవిడకంటే గల్లారునికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి. ఈవిడేమో అట్లా ఏమేం కాదు కదా. కాకపోతే పేరు తలుచుకోగానే పేరు గుర్తు పెట్టుకోదగిన మనిషి, ప్లస్ ఆర్థికంగా కూడా సౌండ్ పార్టీ అంతేవరకు తప్పించి గ్రౌండ్ లెవెల్లో పనబాక లక్ష్మి ఇమేజ్ అది పనికి వస్తుంది. టీడీపీ టీడీపీ ఎవరో ఒక నార్మల్ క్యాండిడేట్ని పెడితే ఉండేదానికంటే కూడా ఇది అడ్వాంటేజ్. పనబాక లక్ష్మి గారు ఉండటం అనేది అడ్వాంటేజ్. ఒక ఫెమిలియర్ ఫేస్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు పురంధరేశ్వరి ఫెమిలియర్ ఫేసే, ఓడిపోలేదా అక్కడ పోటీ చేసినప్పుడు. కాబట్టి ఫెమిలియారిటీ అనేది చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రేయర్ ప్రచారం చేయడం మన పనబాక లక్ష్మినే అంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది, అంతవరకే ఉంటుంది. అదే అదనంగా ఓట్లు తెచ్చేదే ఉండదు. అది ఈ పార్టీకి ఉన్న ఓట్లన్నీ గ్యాదర్ కావడానికి ఉపయోగపడుతుంది. అవతల పార్టీ ఓట్లు ఏమి తేలేదు. ఇప్పుడు పనబాక లక్ష్మి కొట్టేద్దామని వైసీపీ వాళ్ళు అనుకుంటారా? అందులో ఇంకొకటి జగన్ ఒకప్పుడు తిట్టినోళ్ళే కదా. అంటే ఇప్పుడు వైసీపీ ఏదో అభ్యర్థి పేరు గురుమూర్తి గారు ఎవరో పేరు వినిపిస్తుంది, ఆయన ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు చాలా మంది మనమే అనుకుంటున్నాం ఎవరో ఆయన ఫిజియోథెరపిస్ట్ అంట, పాదయాత్ర టైంలో ఉన్నాడు అంతే తప్ప పనబాక లక్ష్మి పనబాక లక్ష్మి ఎవరు అనే ప్రశ్న అయితే రాదు కదా. ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉంది. అంటే 2019లో ఉన్న వేవ్ ఏదైతే ఉందో, ఫ్యాన్ గాల్ ఏదైతే ఉందో, అది ఇంకా ఇప్పటికీ ఉందనే ఉద్దేశంతోనే ఈ స్టెప్ వేయాలనుకుంటుందా? ఎవరో ఒక అభ్యర్థి నిలబెట్టినా గెలిచేస్తామని వైసీపీ అంటే పార్టీలు పార్టీగానే చూసుకుంటాయి. కానీ అభ్యర్థి గొప్పతనాన్ని నేను చూడవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుతో గెలవాల్సిందే కానీ డైరెక్ట్గా ఎవరో అభ్యర్థి పేరుతో, ఇప్పుడు హర్ష కుమార్ని ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెడతారనుకుందాం, గెలుస్తాడా ఆయన వైసీపీ తరఫున? అట్లా కాదు కదా. బేసిక్గా పార్టీని ఇలా హర్ష కుమార్ మరి ఆయన ఫెమిలియరే కదా, అక్కడ ఎందుకు ఓడిపోయాడు ఆయన? ఇక్కడ ఫెమిలియారిటీ అనేటువంటిది ఏంటంటే కొంత ఓట్ బ్యాంకుని తెచ్చుకుంటుంది. అది ఎవరి ఓట్ బ్యాంకు? తమ పార్టీ ఓట్ బ్యాంకు. ఇప్పుడు పనబాక లక్ష్మి తెలుగుదేశం ఓటర్లను అట్రాక్ట్ చేస్తుంది, కానీ వైసీపీ ఓటర్ని అట్రాక్ట్ చేస్తుందా? వైసీపీకి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు పనబాక ఉంది కాబట్టి ఆవిడేదో మనకి చేస్తుందని ఓట్లేస్తారా? తెలుగుదేశానికి వెయ్యాలనుకుంటే వేస్తారు వాళ్ళు కూడా, అంతేగాని ఇటుదటికి రాదు. పనబాక లక్ష్మి టీడీపీకి అడ్వాంటేజ్ ఏంటంటే దాని ఓట్లు గ్యాదర్ కావడానికి ఉపయోగపడుతుంది, దాని ఓట్లు దానికి. లేదా అపోజిషన్ ఓట్ అంటే యాంటీ గవర్నమెంట్ ఓట్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ఫేస్ కనబడుతుంది అక్కడ. అంతవరకే కానీ వైసీపీ ఓటు చేల్చడానికి కష్టం. వైసీపీకి ఉన్న పట్టు ముందు ఇప్పుడు ఫైనల్గా టీడీపీ మనం చూడాలా,
భారతీయ జనతా పార్టీని చూడాలి. అదే అనేది అది రేపు జనాలు తేల్చాలి. ఎవరు ట్రయాంగులర్ ఫైట్ అయ్యి భారతీయ జనతా పార్టీ కూడా గనక అక్కడ ఒక ట్రయాంగులర్ ఫైట్ వచ్చి నెక్ టు నెక్ ఇస్తే బీజేపీకి రేపు పొద్దున్న లైఫ్ ఉంటుంది. అలా కాకుండా టీడీపీనే ఉంటే గనక రేపు పొద్దున్న బీజేపీ ఇంకా చాలా కష్టపడాలి. అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ గానే చూడాలా మనం, చతుర్ముఖ పోటీగా చూడలేమా? లేదు అనుకోవట్లా. అంటే ఈవెన్ చింతామోహన్ గారు దిగినా కూడా చతుర్ముఖ పోటీ, కమ్యూనిస్టుల ఓటు ఎట్లాగుంటది ఫిక్స్డ్ గా, ఇప్పుడు ఆయనకి అంత అట్లా ఉంటది. గెలవలేరు, ఎవరు గెలుపును చెడగొడతారనేది తెలియదు. అప్పుడు అది ఎవరిది? ప్రభుత్వ వ్యతిరేక ఓటా? ప్రభుత్వ అనుకూలురైతే ఈయనకేయరు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటే చెల్లుద్ది కదా. అది డిసడ్వాంటేజ్ ఫర్ ప్రపోజిషనే కదా. అంతేగాని ఇప్పుడు వైసీపీ వాళ్ళు చింతామోహన్ క్రిందసారి అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తారు? కాబట్టి ఆస్పెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే బీజేపీ కూడా మరి అంతే, అదే ఓట్లే చీల్చడమే. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చుకోవడం, తమ పార్టీ అనుకూల ఓట్లను గ్యాదర్ చేసుకుంటారు. ఇప్పుడు బీజేపీ తమ పార్టీ ఓట్లు తమకు వస్తాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కొంత చీల్చుకుంటుంది, టీడీపీ తమ పార్టీ ఓట్లు తమకు అట్లాగా ఉంటాయి. అయితే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ ఎవరికి చేరుతుందనే వాళ్ళు రేపు పొద్దున పోటీదారులు అవుతారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళ సొంత ఓటు బ్యాంక్ కాకుండా అదనంగా ఎక్కువ ఎవరు ఓట్లు సంపాదించుకుంటారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఫైనల్గా ఎవరి పట్టు ఎవరికి విజయాన్ని సంపాదించి పెడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం, ప్రజా తీర్పును బట్టే డిసైడ్ అవుతుంది. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.